భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం T20 వరల్డ్ కప్ తో ముగుస్తుంది. ద్రావిడ్ స్థానంలో కొత్త కోచ్ ని ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ May 27, 2024. ఎంపిక ప్రక్రియలో ఎవరు దరఖాస్తును పంపినా సమీక్షిస్తారు. ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూలుంటాయి. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ప్రధాన కోచ్ పదవి July 1, 2024 నుంచి December 31, 2027 వరకు, అంటే 3.5 సంవత్సరాలు ఉంటుంది. కొత్త కోచ్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పదవిలో కొనసాగుతారు. ఇక బీసీసీఐ ఇచ్చిన తాజా ప్రకటన ప్రకారం కొత్త కోచ్కు 14 నుండి 16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. 3 ఫార్మాట్స్లో జట్టుకు హెడ్ కోచ్గా కొనసాగుతారు. టీం ప్రదర్శన నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తారు. అలాగే స్పెషలిస్ట్ కోచ్లు సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తారు. భారత జట్టులోని క్రమశిక్షణ కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యత అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. అలాగే హెడ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతలు కూడా ఈ సందర్భంగా బీసీసీఐ వెల్లడించింది. కనీసం 30 టెస్ట్ మ్యాచ్లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి, లేదా టెస్ట్ క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్, ఫస్ట్ క్లాస్ జట్లకు లేదా జాతీయ ఏ జట్లకు ప్రధాన కోచ్గా కనీసం 3 ఏళ్లు పనిచేసి ఉండాలి, లేదా బీసీసీఐ Level 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఈ కండిషన్స్లో ఏది ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉండాలని బీసీసీఐ తెలిపింది. ఇక పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని పేర్కొంది.